హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ రెండి థాట్స్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే అదిపోయే శుభవార్తనైతే చెప్పచ్చండి అదేంటంటే ఎవరికి పింఛన్ ఇస్తారు ఏ తేదీన ఈ పింఛన్ ఇస్తారు అలాగే ఎప్పుడు లోపల ఈ పింఛన్ తీసుకోవాలి ఎవరు ఈ పింఛన్ పంపిణీ చేస్తారు ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే అదిరిపోయే శుభవార్తనైతే చెప్పచ్చండి మనకైతే పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది అలాగే ఏదైతే బకాయి ఉందో మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేలు కలిపి మనకి జూలై ఒకటో తేదీనైతే ఏడు వేల రూపాయలు అయితే అయితే చెప్తున్నారు అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తానని అయితే చెప్తున్నారు ఇదైతే మనకైతే వాలంటీర్ల ద్వారా అయితే ఇదైతే పంపిణీ అయితే చేయరండి మనకైతే ఇంకా అయితే డిసైడ్ అయితే అవ్వలేదు ఇది వాలంటీర్ కొనసాగుతుందా కొనసాగదా అని అలాగే మనకి ఈ పెన్షన్ అయితే మనకి సచివాలయంలో అయితే పంపిణీ అయితే చేసే అవకాశం అయితే తెలుస్తుంది అలాగే ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అయితే సచివాలయంలో ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళైతే వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి అయితే ఈ పెన్షన్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే తెలుస్తుంది ఇదండి ఇప్పుడు దాకా వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్